నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భవానీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను చూపించబోయే వీడియో పుల్ల రొట్లు అవి తయారీ విధానం చూసే ముందు ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి ఆల్ అని వస్తుంది ఆల్ కూడా ప్రెస్ చేయండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోలో చూపిస్తున్న కప్పు కొరత ప్రకారం రెండు కప్పుల బియ్యం తీసుకున్నాను ఆ రెండు కప్పుల బియ్యాన్ని గిన్నెలోకి తీసుకున్నాం కదా ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం ఇక్కడ మజ్జిగ నేను హాఫ్ లీటర్ తీసుకున్నాను దానిలోకి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యము అలాగే మెంతులు వేసి ఒక నైట్ అంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి మరుసటి రోజు ఉదయం బియ్యం అనేది బాగా నానిపోయింది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే రాత్రంతా నానబెట్టిన బియ్యం వేసి గ్రైండ్ చేసుకుందాము మన పిండి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా రుబ్బుకోవాలి ఇప్పుడు మనం కాస్త సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకుందాము మధ్యలో నీళ్లు పోయకుండా ఈ మజ్జిగనే మనం యాడ్ చేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఆ విధంగా మనకి పిండి అనేది అట్లా జారుడుగా ఉంటుంది వీడియోలో చూస్తున్నారు కదా మనం ప్రతిరోజు ఇంట్లో మజ్జిగ చేసుకుంటాం కదా అది మిగిలంగా మజ్జిగను పారేయకుండా అవి దాచి కాస్త ఎక్కువైన తర్వాత నేను చూపించిన అట్లు పుల్లట్లు తయారు చేసుకోవచ్చు ఈ పుల్లట్లు చాలా కమ్మగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కాస్త వంట సోడా వేసుకుందాము వేసుకుని బాగా కలుపుకోవాలి పొయ్యి మీద పెనం పెట్టి పెనం బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాతే మనం అట్టు వేసుకుందాం ఇప్పుడు పెనం బాగా వేడెక్కిపోయింది పిండి వేసుకుని అలా తిప్పకుండా అలా వదిలేయండి ఆ తర్వాత కాస్త నూనె వేసి అది వేగే వరకు ఉండాలి అలా అట్టు మీద బబుల్స్ బబుల్స్ లాగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది దీన్ని స్పాంజ్ దోశ అని కూడా అంటారు రెండు వైపులా కాల్చుకోవాల్సిన అవసరం లేదు ఒకవైపు బాగా కాల్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే పిండిలో నేను కాస్త ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒక అట్టు వేస్తున్నాను ఈ అట్టు కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అట్టంతా స్ప్రెడ్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు కాస్త నూనె వేసుకుని అట్టుని కాల్చుకుందాము అట్టు ఒకవైపు పూర్తిగా కాలిపోయింది మరొక వైపుకి తిప్పుకున్నాను ఇప్పుడు మన దోశ రెడీ అయిపోయింది మన పుల్లట్లు రెడీ అయిపోయాయి ఎలా ఉన్నాయో మీ ఇంట్లో తయారు చేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి వీడియోలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒక దోశ వేశాను కదా అదే ప్యాటర్లో కాస్త కారం వేస్తే మనకి ఎర్రగా అలా పైన చూపించిన దోశ ప్రకారం ఉంటుంది రేపు మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్